ఉత్తరం భాగం వేగవత్యా దక్షిణం సంజీయాత్ క్చి కేసరి ప్రియ భాగవతోలరా భగవదవతారాలలో నాలుగవ అవతారమైనటువంటి నృసింహ అవతార వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళి మూలంగా ఈనాడు ఆ నృసింహ అష్టోత్తర శతనామావళిలో ఇప్పుడు పదవనామాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఓం సర్వాద్భుతాయ నమ విష్ణు సహస్రనామంలో లోకాధిష్టానం అద్భుత అని స్వామివారిని కీర్తిస్తూ అద్భుత అని స్వామిని పేర్కొన్నారు ఇది ఎనిమిది వందల తొంభై ఆరవ నామం దానికి భాష్యాన్ని వ్రాసినటువంటి భట్రస్వామివారు మనం అద్భుతం అని చెప్పినప్పుడు అదేదో గొప్పగా అనుకుంటూ ఉంటాం వాస్తవంగా అద్భుతం అంటే ఏమిటి అన్నారు సర్వదా సర్వై సర్వథా అనుభవేపి అపూర్వవత్ అతి విస్మయనీయ అన్నారు అంటే ఎల్లప్పుడూ సర్వదా సర్వై చేత ఎన్ని విధాలుగా అనుభవించినా కూడా అపూర్వవత్ అంటే ఇంతకుముందు చూడనట్టు కొత్తగా చూసేటట్టు ఆ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆ నామమే అద్భుతమన్నారు ఈ స్వామికి ఎలా అన్వయింపబడుతుంది బద్ధుడైనటువంటి ఈ జీవుడు ముక్తుడిగా భగవద్ అనుగ్రహం చేత ఎప్పుడైతే ఆ పరలోకాన్ని పొందుతాడో ఆ సమయంలో భగవంతుడు తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆనందాన్ని కూడా అతనికిస్తాట తనతో సమానమైనటువంటి ఆనందాన్ని పంచుకునేటట్టు భగవంతుడు చేస్తాడు అదే అద్భుతం అక్కడ ఇలా ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించటంలో ఆశ్చర్యకరమైనటువంటి స్వభావాన్ని కలవాడు కనుక ఆ భగవంతుణ్ణి అద్భుత అన్నారు సాహిత్య శాస్త్రంలో అద్భుత అనే రసానికి విస్మయం స్థాయి భావం అంటే లోకల్లో ఒక వస్తువుని మనం చూస్తే కొత్తగా చూసినప్పుడు ఒక విస్మయం కలుగుతుంది ఆహా అని కానీ అది లోకరీతి భగవంతుణ్ణి ఎవరైతే దర్శించుకుంటూ ఉంటారో వాళ్లకు కలిగేటువంటి విస్మయం ఎటువంటిది అన్నారు దాన్ని చెప్తూ అంటే కొన్ని వస్తువుల్ని మనం కొత్తగా చూస్తాం అనుభవించిన తర్వాత అందులో మనకు ఒక వైరస్యం ఏర్పడుతుంది ఇక వద్దు అని కానీ భగవద్ విషయంలో అటువంటి వైరస్యం మనకు ఏర్పడదు అంటే మళ్ళీ చూడకూడదు అనేటువంటి భావన మనకు ఉండదు అందువల్ల స్వామివారి యొక్క స్వరూప రూప గుణ విభవాదుల్ని మనం ఎంతసేపు అక్కడ అనుభవించినా కూడా కొత్తగానే కనిపిస్తూ ఉంటుందట నిత్య నూతనంగా కనిపిస్తూ అద్భుతంగా ఉంటుంది కనుక అతడు సర్వాద్భుతుడయ్యాడు అన్నారు చూడండి ప్రతిరోజు కూడా మనం ఒక దేవుడిని దర్శించుకుంటూ ఉంటాం ప్రతిరోజు వెళ్తున్నాం అదే దేవుడిని దర్శించుకుంటూ ఉన్నాం కానీ ప్రతి నిత్యం కూడా ఒక నూతనత్వం ఆ భగవంతుడు మనకు కనిపిస్తుంది అందువల్ల అతడు అద్భుత అద్భుతుడయ్యాడు మిగతా ఏ వస్తువు కూడా అలా ఉండదు కానీ కేవలం భగవంతుడు అనేటువంటి ఒక్కడు మాత్రమే మనకందరికీ కూడా ఎల్లప్పుడూ అద్భుతంగా కనిపిస్తాడు కనుక అతడు అద్భుతుడయ్యాడు అన్నారు మనకు దేవదేవుని యొక్క దివ్య దర్శనం ఎన్నిసార్లు గరుడ సేవను దర్శించుకున్నా కూడా మళ్ళీ అదే వెంకటేశ్వర స్వామి అదే గరుడ వాహనం అదే ఆభరణాలు అదే లక్ష్మీహారం మకర కంటి అన్నీ ఉన్నా కూడా ఆ గరుడ వాహన దర్శనం చేసుకునే సందర్భంలో మనకు ఉండేటువంటి ఆనందం వేరు కనుక ఆ భగవంతుడు మనకు అద్భుతుడుగా అక్కడ ఉన్నారు అలాగే నరసింహస్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది మిగతా దేవతా ప్రతిమకు మిగతా దివ్యమంగళ విగ్రహానికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ స్వరూపం నరసింహస్వామికే చెందుతూ అంటే ఎలా ఉంటాడు స్వామి ఆపాదమస్తకం ఆ భగవంతుని మనం దర్శించుకుంటూ ఉంటే ఒక విధమైన ఒక విధమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది అది నరసింహస్వామి విషయంలో ఆ అద్భుతం అనేది మనం చక్కగా చూడవచ్చు అద్భుతాన్ని మనం చూడవచ్చు అందుకే చెప్తూ ఉంటారు యథాతథా యథాతథ తథైవ కృష్ణ సర్వదా అన్న రీతిగా భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే అలా భావిస్తూ ఉంటామో భగవంతుడు మనల్ని కూడా ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం రీతిగా మన యొక్క హృదయ కుహరంలో భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు కదా అటువంటి అంతర్యామి స్వరూపడినటువంటి భగవంతుణ్ణి మనం ఎలా తలచుకుంటామో అలా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు అంచేత మాంగల్య వివృద్ధి అనేటువంటి ఒక స్తోత్రంలో ఆ భగవంతుణ్ణి అద్భుతమైనటువంటి నరసింహస్వామిని అక్కడ కీర్తిస్తూ ద్రవంతి దైత్యా ప్రణమంతి నశ్యంతి రక్షాంసి అపయాంతి అపయాిరారయకీర్తనా సహ అద్భుత రూపకేసరి మూ మాంగళ్య వివృద్ధే హరి మాంగల్య వివృద్ధి స్తోత్రం అనే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో విశేషంగా సుమంగళి స్త్రీలు వాళ్లకు అనుకున్నటువంటి సిద్ధి అనేది కలుగుతుంది అని చక్కగా చెప్తూ ఉంటారు ఇక్కడ ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవత అంటే నృసింహస్వామిని చూచిన వెంటనే రాక్షసులంతా పరిగి తెళ్ళిపోతారు అదే రాముడు వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడు పరిగెత్తారా పరిగెత్తలేదు కదా కానీ నృసింహస్వామిని చూచిన వెంటనే హిరణ్య కశిపుడికి దిక్కు తోచలేదు ఎవరు ఇతను అని అనుకున్నాడు హరి హరి అంటే మనం ఎవరినో అనుకున్నాం కానీ ఇతడా ఇతడు నృహరి ఇతడు అందువల్ల భయపడ్డాడు హిరణ్య ఒక్క ఎవ్వరికి భయపడినటువంటి హిరణ్య కశిపుడు కూడా భయపడ్డాడంటే భగవంతుడు ఎందు ఇటువంటి భయాన్ని కలిగిస్తూ ఉంటాడు అదే ఆశ్రుతులైనటువంటి మన ఎందు వాత్సల్యాన్ని వాత్సల్య వృష్టిని గురిపిస్తాడు దేవదేవుడు అంచేత ద్రవంతి దైత్యాహ దైత్యులంతా కూడా పరిగెడుతున్నారట ప్రణమంతి దేవతాహా అహోరూపం అన్న రీతిగా ఇటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని అద్భుతమైనటువంటి సర్వాద్భుతమైనటువంటి స్వరూపాన్ని మనం ఇప్పటి వరకు మనం చూడలేదు నభూతో లాగా ఉన్నది ఆ రూపం ప్రకృతం సద్యోజాతావతారం భగవంతుడు తాను ఇలా అవతరిస్తున్నాడు అని అతడే అనుకోలే ఇంకా మనమంతా ఎంత నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయ ఆ రాక్షసులంతా కూడా నశిస్తూ ఉన్నారు అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు యద్కీర్తనాత్ ఆ ఏ భగవంతుణ్ణైతే ఆ ప్రహ్లాదుడు కీర్తిస్తూ ఉన్నాడు సహా అద్భుత రూప కేసరి ఆ స్వామి అద్భుతమైనటువంటి రూపాన్ని స్వీకరించి మనల్ని అందరినీ కూడా లోకాన్ని రక్షించాడు కదా అని చెప్పి మమాస్తు మాంగల్య వివృద్ధయే నాకు కూడా హరి సకల కళ్యాణాన్ని కలిగించని అని కోరుకున్న రీతిగా ఆ సర్వాద్భుతుడైనటువంటి నరసింహ స్వామిని కూడా మనం కీర్తించాలి అది మాత్రమా ఎలా ఉన్నాడు స్వామి అన్నారు ఏకైన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాం అవలంబ్యతిష్ట వామే కరేణ వరదావయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమన్నారు అంటే స్వామివారు ఎలా వేయించేసి ఉన్నారు ఏకైన చక్రం చతుర్భుజుడుగా స్వామి వేంచేసి ఉన్నాడు కదా ఒక చేతిలో చక్రాన్ని అపరేణ శంఖం మరొక చేతిలో శంఖాన్ని ధరించి ఉన్నాడు అన్యేన సింధుతనయాం అంటే సముద్రతని అయినటువంటి ఆ క్షీరాబ్దికని కన్యైనటువంటి ఆ మహాలక్ష్మిని లక్ష్మ్యా సమాలింగిత వామభాగం అన్న రీతిగా అలా స్వామి ధరించి ఉంటే వామే కరేణ వరద అభయ హస్తముద్ర ఆ లక్ష్మీ కరావలంబం అమది కరావలంబం అంటే ఈ సంసార సాగరంలో మునిగి తేలుతున్నటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి నన్ను నీవు ఆదుకో నీ చేతిని నాకు అందచేయి నీవే నాకు అన్ని చోట్ల కూడా ప్రభువు అన్న రీతిగా ఆ చేతిని అందుకోవాలి ప్రయత్నిస్తూ ఉంటా అటువంటి సర్వాద్భుతాలకు మూలరూపి అయినటువంటి నృసింహ స్వామిని మనం కీర్తించాలి కదా కామాసి కాష్టకంలో వేదాంత దేశకుల వారు ఆహా ఎలా ఉన్నాడు స్వామి అన్నారు ఆకంఠమాది పురుషం కంఠీరవముపరి కుంఠితారాతి సంగాత్ విముక్త వైకుంఠ బహుమతి ముపాసే అన్నారు ఎటువంటి రూపం అది అని ఆ కంఠం ఆది పురుషం అంటే ఈ కంఠ భాగం వరకు అంటే పాదం నుండి కంఠభాగం వరకు పురాణ పురుషుడి యొక్క స్వరూపం మనం అనుకుంటాం మనకే చేతులు కాళ్ళు అని అది పురుషుడి యొక్క స్వరూపం అది అందువల్ల ఆ కంఠం కంఠం ఆది పురుషం కంఠీరవం ఉపరి ఆ కంఠం మొదలుకొని పైభాగం కంఠీరవ అంటే సింహానికి పేరు కుంఠిత అరాతిం అరాతి అంటే శత్రువులు శత్రువులకు అందరికీ కూడా ఇతడు అరివీర భయంకరుడుగా ఉన్నాడు వేగోపకంఠ సంఘాతి విముక్త వైకుంఠ బహుమతి ముపాసే అంటే వేగవతి అనేటువంటి నది అది కాంచీపురానికి సమీపంలో ఉన్నది అక్కడ తిరువేడుక్కై అనేటువంటి దివ్య దేశంలో అలా స్వామి వేయించేసి ఉంటాడు ఆ వేగవతి నదీ తీరంలో నివసించడానికై ఆ పురాణ పురుషుడు పురుషోత్తముడు శ్రీవైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడ వేంచేసి ఉన్నాడు కదా అన్నారు అందువల్ల విముక్త వైకుంఠ బహుమతి ముపాసే వేగవతి సమీప నివాసం చేయడానికై సంకల్పించుకున్నటువంటి ఆ పరమాత్మ శ్రీవైకుంఠాన్ని ఇక్కడ శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడ వెంచేసి ఉన్నాడు కనుక అటువంటి భగవాను మనం ఉపాసిస్తాం కనుక అవతారాలలో అద్భుతమైనటువంటి అందరికీ విస్మయాన్ని కలిగించినటువంటి అవతారం నృసింహావతారం కనుక ఆ నృసింహుణ్ణి ఓం సర్వాద్భుతాయ నమ అని మనం కీర్తిద్దాం తరువాత పదకొండవ నామం ఓం శ్రీమతే నమ అంటే శ్రీమాన్ శ్రీహి అస్యే ఆస్తి శ్రీమాన్ ఇది సాధారణమైనటువంటి ఉత్పత్తి మనకు ఉంటుంది శ్రీహి అంటే మహాలక్ష్మి అనుకోవచ్చు శ్రీహి అంటే మనం సంపద ఐశ్వర్యం అని అనుకోవచ్చు తస్మై శ్రీమతే నమ అన్నారు ఇది చాలా విశిష్టమైనటువంటి నామం శ్రీవైష్ణవ సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అందులో శ్రీమత్ శబ్దం చాలా ముఖ్యం ఎందుకంటే లోకల్లో శ్రీ అంటే అందరూ సంపద అని అనుకుంటూ ఉంటారు ఈ సంపదలు పలు రకాలు ఒక్కటి కాదు రెండు కాదు అనేక రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి కానీ భగవంతుడు సకల ఐశ్వర్యానికి నిలయుడు కదా అందువల్ల పురుషార్థమైనటువంటి ఐశ్వర్యం ధర్మం అర్థం కామం మోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థాలలో చివరి పురుషార్థమైనటువంటి ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ భగవంతుడు ఇక్కడ శ్రీమాన్ అని వ్యవహరింపబడుతున్నాడు విష్ణు సహస్రనామంలో ఆ నారసింహ వపు శ్రీమాన్ అని నరసింహస్వామికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరించి తరువాత శ్రీమత్ శబ్దాన్ని ప్రయోగించారు వ్యాసభగవానుడు ఎంత అద్భుతం ఇక్కడ ఎందుకు శ్రీమత్వాన్ని ప్రయోగించాలి అంటే నారసింహవపు శ్రీమాన్ అని చెప్పినప్పుడు భాష్యంలో అద్భుతంగా భట్టర్స్వామి తిరిగి చేస్తూ శ్రీమత్ శబ్దానికి ఉన్నటువంటి వైభవం ఏమిటి అన్నారు పరస్పర దుర్ఘట अपूर्वविकृतरूपपरिग्रहादपि सौन्दर्यलावण्यादिभिः अतिमनोहरदिव्यरूपः तत्र नृ सुघटितत्वं पश्यतां शुद्धिमदन्यत् नृमात्रं सिंहमात्रं वा दृष्ट्वा जुगुप्सा जायेतापि तादृग्रूपपरिग्रहमात्रेणैव हि जगत्त्रातम् దంష్ట్రా కరాళం సురభీతి నాశనం దివ్య నృసింహరూపణా త్రాతం జగద్యేన అని ఆ శ్రీమాన్ అనే శబ్దానికి ఇంతటి చక్కటి భాష్యాన్ని అనుగ్రహించారు ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి అంటే అత పరస్పర దుర్ఘట అపూర్వ వికృత రూప పరిగ్రహాదపి అంటే పరస్పరం పొసగని అపూర్వమైనటువంటి రూపం ఇది కదా సింహరూపం ఎక్కడ ఈ మానవ రూపం ఎక్కడ ఈ రెండు ఒకే చోట కలవడం ఎక్కడ ఇదంతా సాధ్యమా అంటే భగవంతుడికి మాత్రమే సాధ్యం అందువల్ల పరస్పర దుర్ఘట అపూర్వ వికృత రూప పరిగ్రహ ఇది అపూర్వ రూపం కానీ వికృతంగా కూడా కనిపిస్తుంది కనుక అటువంటి విచిత్రమైనటువంటి మార్పు గల రూపమును ధరించినా కూడా ఆ స్వామి యొక్క దివ్యదేహం శ్రీమంతంగా ఉన్నదట అంటే శ్రీమంతంగా ఉన్నది అంటే నయనానందకరుడుగా ఉన్నాట ఎవరైనా నమ్ముతారా నరసింహస్వామి అందరికీ నయనానందకరుడుగా ఉన్నారని నమ్ముతారా ఆహా రాముడే అలాగే కృష్ణుడే వీళ్ళే మనకందరికీ కూడా ఆ భువన మోహసుందరుడుగా కనిపిస్తూ ఉంటాడు సాక్షాత్ మన్మథ మన్మథ అని చెప్తూ ఉంటారు కదా కానీ నరసింహస్వామికి అటువంటిది ఉందంటే ఆడ్వాళ్ళు కూడా అడహియాంతానే అరియురువంతానే అని చక్కగా తెలియజేస్తున్నారు అంటే ఆ రూపం ఎటువంటిది అన్నారు అది దివ్యదేహం అది దివ్యమంగళ విగ్రహం ఇక్కడ ఏమిటి అంటే ఒక రూపం కేవల సింహాన్ని చూస్తే పెద్దగా మనకు అనిపించదు కేవలం మానవుణ్ణి చూస్తే మానవ శరీర ఆకృతిని చూస్తే మనకేం అనిపించు ఈ రెండింటి కలయిక ఇది ఎప్పు ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి ఒక దివ్య రూపం కదా అందువల్ల అది శ్రీమత అది కూడా సౌందర్యంగా ఉంటుంది లావణ్యాదులు అంటే సౌందర్యాదులంతా కూడా అక్కడ ఎలాగైతే ఉంటుందో మిగతా దివ్యమంగళ విగ్రహాల్లో అదే ప్రకారం ఇక్కడ కూడా ఉందని తెలియజేయడానికి అదే ప్రకారం ఈ శ్రీమత్ అనే శబ్దాన్ని మూడుసార్లు వ్యాసభగవాన్లు వాడారు కారణం ఏమిటి అన్నారు లోకంలో భగవన్నామాలలో ఈ శ్రీమత్వం శ్రీమత్ శబ్దంతో కూడినటువంటి నామం చాలా విశిష్టమైనటువంటి నామంగా చెప్పబడుచున్నది నూట ఎనభైవ నామంలో కూడా ఆ భట్టర్స్వామి భాష్యాన్ని అనుగ్రహిస్తూ తదనురూపయ దివ్యభూషణ సంపద నిత్యయుక్త అన్నారు అంటే నరసింహస్వామిగా అవతరించాడు భగవానుడు తరువాత ఆ దివ్యదేహమే చాలా అద్భుతంగా ఉన్నది ఆ సమయంలో ఈ అంటే భూషణాదులు ఏవైతే ఉంటాయో ఆయు ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఈ ఆభరణాలను అంతటిని కూడా స్వామి ధరించిన తర్వాత ఇంకా కాంతిమంతుడయ్యాట అది కూడా చాలా అద్భుతంగా అక్కడ కుదిరినది అంటారు అదే ప్రకారం పూర్ణైశ్వరీస్య సంపత్ పరమా సంప్ర సంప్రకీర్తిత అని బృహదారణ్య ఉపనిషత్ భాష్యంలో కూడా ఎందుకు భగవంతుడికి శ్రీమంతుడు అని చెప్పారంటే ఐశ్వర్యం అంటారు కదా సకల ఐశ్వర్యానికి నిలయుడు అతడే కదా అని చెప్పిన రీతిగా ఉపనిషత్తులో కూడా మోక్ష పురుషార్థస్యాపి అగ్నేనయ సుపథ రాయే అస్మాన్ ఇదౌ సంపత్వేన వ్యవహారాత్ శ్రీహి మోక్షాఖ్య సంపత్ నియామ్యతయా ఆస్యాస్తి శ్రీమాన్ వాస్తవంగా శ్రీ అని చెప్పినప్పుడు ఐశ్వర్యమని మనం అనుకోకూడదు అది ఎటువంటి ఐశ్వర్యం ఉన్నారు మోక్షమే మనకు ముఖ్య ఐశ్వర్యంగా భావింపబడాలి కనుక అటువంటి మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరు అన్నారు సాక్షాత్ దేవదేవుడే అంచేత ఆ సకల ఐశ్వర్య నియామకుడు కనుక భగవంతుణ్ణి శ్రీమంతుడు అన్నారు షడ్గుణైశ్వర్య సంపన్నుడు జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవత్ శబ్దవాచ్యాన్ని వినాహేయేరి గుణాదిభి అన్న రీతిగా షాడ్గుణ్య పరిపూర్ణుడన్నారే ఇదంతా అతని యొక్క ఐశ్వర్య పూర్వాచార్యుడు ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటారో అప్పుడు అన్ని చోట్లా కూడా శ్రీమాన్ నారాయణోన పతి అఖిలతను ముక్తిదహ దహ ముక్తభోగ్య శ్రీమత్వం చెప్తారు అంటే భగవంతుణ్ణి కేవలం శంఖ చక్రాదును ధరించినవాడు అని చెప్పకుండా శ్రీ విశిష్ఠుడైనటువంటి నారాయణుడుగానే చెప్తారు ఎందుకంటే ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం కేవల భగవంతుడికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి అర్హత కానీ యోగ్యత కానీ లేదట అమ్మవారు ఉంటేనే స్వామి ఇవ్వగలుగుతారు అందువల్ల అక్కడ శ్రీ అనే శబ్దం ఆ అమ్మవారిని కూడా అక్కడ తెలియజేస్తుందని చెప్పి చెప్పి నిత్యవేష జగన్మాత శ్రీ శ్రీరణపాయిని అన్నారు ఇలా అటువంటి శ్రీయప్పతి నిఖిలేహేయ ప్రత్యనీక కళ్యాణైకతానుడినటువంటి ఆ నరసింహస్వామిని మనం ఆ ఓం శ్రీమతే నమ అని కీర్తించి తరిద్దాం ఓం స్వస్తి